శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కేవీఎన్ శాస్త్రి గారి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. శాస్త్రి గారు గద్వాల వనపర్తి సంస్థానాల్లో ఆస్థాన విద్వాంసులుగా సత్కారాలు పొందారు. మన్యంకొండ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానాల్లో ఆస్థాన విద్వాంసులుగా వీరు అనేక సత్కారాలు పొందారు. శాస్త్రి గారు వర్ణాలు కృతులు అనేకములు రచించి రాగాలాపన చంద్రిక అనే గ్రంథం ద్వారా సంగీత లోకానికి అందించారు. శాస్త్రి గారు స్వనామ ముద్రకారులు. వీరి రచనల్లో మనకి శాస్త్రిణుత అనే ముద్ర కనపడుతుంది. ఇప్పుడు మరువక నామోర వినర పశుపతి వలజి రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి అస్తు. ఇప్పుడు నీకు శ్రీ కేవీఎన్ శాస్త్రి గారి రచన వలజి రాగంలో ముందుగా వలజి రాగం ఆరోహణ అవరోహణ. సగ పద నిస సా నిద పగ స. ఇది ఆరోహణలో అవరోహణలో ఐదు స్వరాలే. సగ పద ని సా నిద పగ, దానివల్ల అవడవాడు రాగం ఉంటుంది. ఈ రాగానికి శుద్ధరిషభం కూడా వేస్తే మలయం మారుతూ అయిపోతుంది. అలాగే చతుర్శృతి ఋషభం వేస్తే కనుక జన సంబోధిని రాగం అయిపోతుంది. హిందుస్థానీ రాగంలో కళావతి రాగం దీనికి కొన్ని దగ్గరగా రాగానే చెప్పచ్చు. అలాగే ఈ వలజ రాగాన్ని మనకి రచన చేసి మొట్టమొదటిగా మనకు అందించింది ఎవరంటే ముత్తయ్య భాగవతారు గారు. సో ఈ రాగంలో మనకి కేవీఎన్ శాస్త్రి గారు మంచి రచన అందించారు అది చెప్తా. అలా చెప్పుకుందామా? అలాగే గురుగారు. మరువక నామోర గగ పపదానిద మరువక నామోర వినర పశుపతి నిద పగ పగస నిద పగ పగస వినర పశుపతి వినర పశుపతి మరువక నామోర వినర పశుపతి మరువక నామోర వినర పశుపతి. అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? మరువక నామోర గస గప గపదని సన్నిద మరువక నామోర వినర పశుపతి నిద పగ పద పగ పగస వినర పశుపతి మరువక నామోర వినర పశుపతి మరువక నామోర వినర పశుపతి వరదాయక శ్రీ సగస సదని స వరదాయక శ్రీ పార్వతి సగపద సగపద నిదద పగ పగస సతీపతి నిదద పగ పగస సతీపతి సతీపతి. అది రెండో సంగతి. ఒకసారి మొత్తం సంగతి పాడతావా? మరువక నామోర వినర పశుపతి వరదాయక శ్రీ పార్వతి పార్వతి సగపద
పార్వతి సతీపతి మరొకసారి మరువక నా మొర వినర పశుపతి వరదాయక శ్రీ పార్వతి సతీపతి మరువక నా మొర నిదస నిదవ మరువక నా మొర స్ఫురితం మరువక నా మొర వరజ రాగంలో చాలా అరుదుగా రచనలు దొరుకుతాయి మనకి. కేవీఎన్ శాస్త్రి గారు మంచి రచన మనకు అందించారు. ఇది బాగా సాధన చేసి కచేరీలో పాడారు. అలాగే గురుగారు నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రత్యస్త మరువక నా మొర వినరా పశుపతి 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 వరదాయక శ్రీ పార్వతి సతీపతి మరువక నా మొర వినరా పశుపతి వరదాయక శ్రీ పార్వతి సతీపతి మరువక నా మొర పురుషని పరమ పురుషని పాదములే నమ్మి పరమ పురుషని పాదములే నమ్మి పరమ పురుషని పాదములే నమ్మి పరి పరి విధముల పాడెద పొలిచెద పరమ పురుషని చతుర్ముఖ జయే అతులిత హృదయే బిలహర్ రాగం ఆదితాళం. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ కేవీఎన్ శాస్త్రి గారు రచన చెప్తాను.
బిలహర్ రాగం ఆరితాళం. ముందుగా బిలహర్ రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరీ గపద సరీ గపద సానిదాపమగరీస. ఇది 29వ మేళకర్త ధీర శంకరం గంగన చెప్తారు. ఇందులో నీదప మగరి గప నీదప మగరి రీగ నీదప మగరి నీదమగ ఇలాంటి ప్రయోగాల్లో కైసిక నిషాదం వస్తుంది. కాబట్టి ఇది ఏకాన్యస్వర భాషాంగ రాగం అంటారు. పల్లవ చెప్పుకుందామా? చతుర్ముఖ జయే సానిదప నిదప మగరి చతుర్ముఖ జయే అతులిత హృదయే సరిగగ మగరిగప అతులిత హృదయే చతుర్ముఖ జయే అతులిత హృదయే చతుర్ముఖ జయే అతులిత హృదయే. అది మొదటి సంగతి. రెండో సంగతి, చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే వితరణ గపదస వితరణ గుణశీలే సరిదస గుణశీలే వీణ గణలోలే సనిదప నిదప మగరి గపద వీణగానలోలే వితరణ గుణశీలే వీణగానలోలే చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే వీణగానలోలే. మళ్ళీ పడతావా? పాడు. చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే వీణగానలోలే. రాసంగ చెప్పుకుందామా? చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే సరిదాగరిస వితరణ గుణశీలే వీణ గగనలోలే గరిజని దరిజని దప మగపద వీణ గగనలోలే వీణ గగనలోలే వీణ గగనలోలే చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే వీణ గగనలోలే. మళ్ళీ పాడమ్మా. చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే వీణ గగనలోలే చతుర్ముఖ జయే అతులిత హృదయే అని ఆపాలి. బిలహర్లో ఇది మంచి కీర్తన, బాగా సాధన చేసి కచేరీలో పాడు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తుంది. చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే వీణగానలోలే చతుర్ముఖ జయే అతులిత హృదయే వితరణ గుణశీలే వీణగానలోలే చతుర్ముఖ చతుర్ముఖ జయే వితరణ గుణశీలే వీణగానలోలే చతుర్ముఖ జయే శృతిగ
ಜಗತಿ ಗೀತೆ ಶ್ರುತಿ ಗತಿ ಗೀತೆ ಯತಿ ನಯ ಸಾರೆ 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 ಸತತ ಮಹಂ ಭಜೆ ಸತಿ ಮನಿ ಸರಸ್ವತಿ ಸತತಮಹಂ ಭಜೆ ಸತಿ ಮನಿ ಸರಸ್ವತಿ ಚತುರ್ಮುಖ ಜಾಯೇ ಅತುಲಿತ ಹೃದಯೇ ವಿತರಣ ಗುಣಶೀಲೇ ವೀಣಾಯ ಗಾಯನ ಲೋಲೆ ಚತುರ್ಮುಖ ಜಾಯೇ ಅತುಲಿತ ಮರಕದ ಮಣಿ ವಲಯ ಸರೋಜನಯನೆ ಮರಾಳ ಗಮನೆ ಬರುರ ಬಾಹನೆ ಮರಕದ ಮಣಿ ವಲಯ ಸರೋಜನಯನೆ ಶರಚಂದ್ರಿಕಾ ಸಮಾನಕಾಯೆ ಶರಚಂದ್ರಿಕಾ ಸಮಾನಕಾಯೆ ಶರಣಾಗತ ಶಾಸ್ತ್ರಿ ಸಂಗುಲ ಪಾತ್ರೇ ಚತುರ್ಮುಖ ಜಾಯೇ ಅತುಲಿತ ಹೃದಯೇ ವಿತರಣ ಗುಣಶೀಲೇ ವೀಣಾಯ ಗಾಯನ ಲೋಲೇ ಚತುರ್ಮುಖ ಜಾಯೇ ఈ కార్యక్రమం ద్వారా శ్రీ కేవీఎన్ శాస్త్రి గారి నాలుగు రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.